हेलो फ्रेंड्स, श्रीगर निलयान की स्वागतम सुस्वागतम। जय श्रीमन्नारायण। भगवद् रामानुजाचार्युल वारु 1017 సంవత్సరంలో ఒకప్పుడు భూతపురీ అని పిలువబడిన శ్రీ పెరంబుదూరులో జన్మించారు। తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు అది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది। శ్రీ పెరంబుదూరులో నెలకొన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం రామానుజాచార్యుల వారి జన్మస్థానంగా చెబుతారు। ఈ క్షేత్రంలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజాచార్యుల ఆలయాలు ఒకదానికొకటి లంబదిశలో ఉంటాయి। ఈ ఆలయంలోని రాతి స్తంభాలపై చెక్కబడిన శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది। అలాగే ఇక్కడి ఆలయ గోడలకు అమర్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటోలు రామానుజాచార్యుల వారి జీవిత ఘట్టాలను చక్కగా వర్ణించడం చూడవచ్చు। మరొక ఆవరణలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం వేరుగా ఉంటుంది। అమ్మవారి పేరు ఎతిరాజ నాదవల్లి తాయార్। అలాగే ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి వారికి కూడా వేరుగా ఒక మందిరం ఉంటుంది। ఇక చివరి ప్రాకారంలోని గోడలపై 108 వైష్ణవ దివ్య క్షేత్రాలకు సంబంధించిన దేవతామూర్తులను ఎంతో కళా నైపుణ్యంతో చిత్రించి ఉండడం చూడవచ్చు। ఇప్పుడు మనం రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। రామానుజాచార్యుల వారి తల్లిదండ్రుల పేర్లు కేశవ సోమయాజీ మరియు కాంతిమతి। వీరు చేసిన యజ్ఞాలకు మెచ్చి చెన్నైలోని తిరువల్లిక్కేణిలో వెలిసిన శ్రీ పార్థసారథి స్వామివారు ఇచ్చిన వరప్రసాదమే రామానుజాచార్యుడు। త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా అవతరించిన ఆదిశేషువు ఈ కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించినట్లు చెబుతారు। తిరుమల నంబి లేదా తాతాచార్యులుగా పేరొందిన శ్రీశైల పూర్ణుడు ఈయనకు స్వయంగా మేనమామే కాకుండా గురువుగారు కూడా। మధురాంతకంలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఒక పొగడ చెట్టు కింద రామానుజుడికి ఈయన పంచ సంస్కార క్రతువులు జరిపి పవిత్ర మంత్రోపదేశం చేశారు। అలాగే తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీమద్రామాయణ రహస్యాలను కూడా బోధించారు। రామానుజాచార్యుల వారి విద్యాభ్యాసం అంతా తొలుత కాంచీపురంలో యాదవ ప్రకాశుడు అనే ఆచార్యుని వద్ద జరిగింది। బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు మరియు పురాణ గ్రంథాలను కూలంకుషంగా నేర్చుకున్న రామానుజాచార్యుడికి చాలామంది వాటి గురించి ఎంతో తప్పుగా వక్రీకరించి చెబుతున్న విషయం కూడా తొందరగానే అవగతం అయ్యింది। ఆ క్రమంలోనే 11వ శతాబ్ద కాలంలో విశిష్టాద్వైతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చి శ్రీ వైష్ణవ సాంప్రదాయ అభివృద్ధికి పాటుపడిన ఘనత శ్రీ రామానుజాచార్యుల వారికి దక్కుతుంది। అలాగే అగ్ర మరియు నిమ్న వర్గాలు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైన అర్హత కల్పించారు। అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అష్టాక్షరీ మంత్రాన్ని గురువు మాటను సైతం ధిక్కరించి శ్రీరంగంలోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తాడు। గురువు మాటను ధిక్కరించిన కారణానికి తాను నరకానికి పోయినా పర్వాలేదని, అయితే ఆ మంత్రం విన్న అందరూ స్వర్గానికి వెళ్తారని సంతోషించిన ఒక గొప్ప సమాజ సేవకుడు శ్రీ రామానుజాచార్యుల వారు। రామానుజాచార్యుల వారికి శ్రీరంగం, తిరుమల మరియు ఇతర 108 వైష్ణవ దివ్య క్షేత్రాలకు ఎంతో విడదీయరాని సంబంధం ఉంది। తిరుమల కొండను పాదాలతో తొక్కి
అపవిత్రం చేయకూడదని మోకాళ్లతో అధిరోహించిన పరమవిష్ణు భక్తుడు. తిరుమలలోని మూల విరాట్ శ్రీనివాసుడేనని నిరూపించి ఆయన విగ్రహానికి శంఖచక్రాలు రప్పించారు. ఆదిశేషుకు ప్రతిరూపంగా నాగాభరణం మరియు బంగారు అలమేలుమంగ ప్రతిమలను చేయించి శ్రీవారికి అలంకరింపజేశారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం వైఖానస ఆగంలో అన్ని కైంకర్యాలు సక్రమంగా జరిగేలా ఏకాంగీ లేదా జీయర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మింపజేసింది కూడా రామానుజాచార్యుల వారే. కాలక్రమంలో తిరుపతి ఒక గొప్ప పట్టణంగా రూపాంతరం చెందడానికి ఆద్యులు రామానుజాచార్యుల వారు కావడంతో రామానుజా సర్కిల్కు ఆయన పేరు పెట్టి తగిన గౌరవాన్ని ఇచ్చారు. సంస్కృతంలో నవరత్న గ్రంథాలుగా చెప్పబడే వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం మొదలైన వాటిని రామానుజాచార్యుల వారు రచించారు. ఈయనకు ఇళయ పెరుమాళ్, ఎంబెరుమానార్, ఉడయవార్, యతిరాజా మరియు భాష్యకారులు అనే పేర్లు బిరుదులు కూడా ఉన్నాయి. తన జీవితకాలంలో పింగళ నామ సంవత్సరాలను రెండుసార్లు చూసిన రామానుజాచార్యుల వారు అంటే 120 సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన ఈయన చివరకు 1137వ సంవత్సరంలో విష్ణు సాయుధ్యాన్ని పొందారు. ఉపదేశముద్రలో ఉన్న ఆయన పార్థివ శరీరాన్ని శ్రీరంగ క్షేత్రంలోని ఒక ఆలయంలో ఇంకా భద్రపరిచి ఉంచినట్లుగా చూడవచ్చు. 1000 సంవత్సరాల క్రితం వరకు మన పవిత్ర భారతావనిలో తిరుగాడి అన్నీ ఒకటే, అంతా సమానమే అని కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల వారి గౌరవార్థం తెలంగాణలోని శంషాబాదులో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాల్సిన విషయమే. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.